ఆంధ్రప్రదేశ్లో మరోసారి నిమ్మగడ్డ వెర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద మాకు విశ్వాసం లేదు అని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్పేసినట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం లేకపోలేదు అవంతి శ్రీనివాసరావు గారు అలాగే బొత్స సత్యనారాయణ ఇద్దరు చేసిన వ్యాఖ్యలే ప్రధానంగా వాళ్ళు చేసిన ఆరోపణలే ఈ కొత్త అనుమానాలను తెర మీదకు తీసుకొచ్చింది అనేది అంటే నిమ్మగడ్డ గారి మీద నమ్మకం కోల్పోయినట్లు మాట్లాడారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్రభుత్వం మాట్లాడినట్టు ఎందుకంటే ప్రభుత్వ హోదాలో ఉన్నారు కాబట్టి మంత్రులు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి టీడీపీ నేతలను హోటళ్లలో కలుస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ప్రభుత్వం ఎలా విశ్వసిస్తుంది అంటూ వాళ్ళిద్దరూ ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయాలని నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా పోయింది ప్రభుత్వాన్ని కానీ లేదంటే రాజకీయ పార్టీల అభిప్రాయాలు కానీ తీసుకోకుండా అప్పుడు మొన్నట మార్చిలో ఎన్నికల ప్రక్రియని ఎలా వాయిదా వేశారు అనేది ఇప్పుడు మళ్ళీ ఈ మంత్రులు ఇద్దరు తెర మీదకి తీసుకొచ్చిన ఒక ప్రశ్న దీనికి నిమ్మగడ్డ సమాధానం చెప్తారా అంటూ అంటే కేవలం ఇరవై కేసులు నమోదైన సందర్భంలోనే వాయిదా వేస్తే ఇప్పుడు ఎలా నిర్వహిస్తామని చెప్పి ముందుకొస్తున్నారు ఎన్నికలు అనేది ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషనర్ని టార్గెట్ చేస్తూ ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అయినా మంత్రులైనా చెబుతున్నది ఏంటి అనేది చూసుకుంటే ఇప్పట్లో ఎన్నికలను నిర్వహించలేము అనేది ఎందుకంటే రోజుకి వేలాది కేసులు నమోదవుతున్న సందర్భంలో ఇప్పుడు ఎట్లా ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యమవుతుంది అనేది కానీ నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలు నిర్వహించడానికే అనుకూలంగా ఉన్నారు అనేది ఆయన వైఖరి చూస్తే స్పష్టమవుతుంది అనేది మరి ఇక్కడ నీలం సాహ్ని గారి అభిప్రాయాలతో నిమ్మగడ్డ ఏకీవిస్తేనే మళ్ళీ ఎన్నికలు జరగకుండా ఆపటం కష్టమని చెప్పడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం అంటే నిమ్మగడ్డ చెప్పిన మాట విన్న తర్వాత ప్రభుత్వంతో ఘర్షణకే సిద్ధమవుతున్న విషయంలో ఒక రకంగా క్లారిటీ వచ్చేసిందా అంటే కొంతమంది అవుననే అంటున్నారు మరి చూడాలి తదుపరి కార్యాచరణ ఈ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి